జగన్ మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తం జరిగింది చేసిన రెండు రోజుల్లోనే కొత్త ఇసుక విధానం ప్రవేశపెట్టారు దాంట్లో ప్రధానంగా నాడు చెప్పింది గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అవినీతి లేకుండా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా నేను ఒక నూతన ఇసుక విధానం తీసుకొస్తున్నామని చాలా గర్వంగా ఆనాడు చెప్పారు నేను ఇక్కడ మీరందరూ మీడియా మిత్రులు కూడా ఒకసారి ఆలోచించాలి 2019 ముందల కొత్త ప్రభుత్వం రాకుండా ముందల ఒక ట్రాక్టర్ ఇసుక 1400 నుంచి 1600 రూపాయలు కొన్ని ఇక్కడ 1800 రూపాయల వరకు దొరికింది ఒక ట్రక్ అంటే ఒక లారీ ఇసుక మహా అంటే మీకు ఒక 10,000 వరకు అయ్యేది మహా అంటే అలాంటిది ఇప్పుడు ఒక ట్రాక్టర్ 4,000 నుంచి 6,000 పెరిగింది అంటే 3 రెట్లు అదే ఒక లారీ 40,000 పెరిగింది 4 రెట్లు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ డబ్బులు ఎవరి జోబులోకి వెళ్తున్నాయి ఆ రోజు వేదిక మీద పెద్దలందరి పైన వాళ్ళ దొంగ పేపర్లో ఇష్టారాజ్యంగా రాసుకున్నారు కదా ఇప్పుడు ఎవరి జోబులు ఉంటున్నాయి అది చెప్పాల్సిన అవసరం నీతి కొరత అనేది మనం ఇదో అందరం ఇసుక కొరత అనేది మొదటిసారి నేనైతే వింటున్నాను తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు కూడా వేగవంతంగా జరిగే సమయంలో ఏనాడు ఇసుక కొరత అనేది ఎన్న మనకి వరదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఏనాడు ఇసుక కొరత అనే పదం బయటికి రాలా ఈరోజు ఈ ప్రభుత్వం చేతగాంతల వల్ల ఈ నూతన ఇసుక విధానం వల్ల 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డు మీద పడే పరిస్థితి ఇది చాలా అన్యాయం ఎప్పుడు లేని విధంగా మొదటిసారి భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాకు తెలిసిన వరకు నేను ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడు పని లేక అప్పులు పాలై భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారే అని ఏనాడు మేము అలాంటిది ఈరోజు తీసుకొచ్చాం ఇప్పుడే పెద్దలు కల్వెంకటరావు గారు చెప్పినట్లు వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కొట్టుకుంటున్నారు వీడి రౌడీల్లాగా వాళ్ళ సొంత ఎమ్మెల్యే నెల్లూరు చెందిన ఒక ఎమ్మెల్యే ఉత్తరం రాశాడు ముఖ్యమంత్రి గారికి ఇసుక దందా జరుగుతుంది కాపాడండి అని ఇంకో పక్కన అమరావతి సాక్షిగా ఒక ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే కొట్టుకున్నారు ఇసుక దందా వాటాలు ఎవరికి ఎంత ఏంటని ఆ పంచాయతీ తెలిసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కనే అంత బాగుంది అవినీతి రహిత పాలన అంటారు మళ్ళీ పంచాయతీలంతా తేల్చేది జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఈరోజు నేను మార్చరికి వెళ్ళినప్పుడు అక్కడ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు వచ్చారు అని ఒక మాట అన్నారు అయ్యా ఆన్లైన్ విధానం అన్నారు మాకు తప్ప వైకాపోలు పనిచేస్తుంది ఆన్లైన్ విధానం అన్నారు వాళ్ళు గుర్తే పనిచేస్తుంది మేము వెళ్తే మరి మాకు ఎవరు దొరకదు అడ్డగోలుగా మా బండ్లు సీజ్ చేస్తారు పక్కన పడేస్తున్నారు మళ్ళీ డబ్బులు కట్టి విడిపించుకునే పరిస్థితి వచ్చింది అదే వాళ్ళ బండ్లు మటుకు ఎవరు పట్టించుకోవట్లేదు అడ్డగోలుగా నడిపిస్తున్నారు నిన్న ఇసుక తీసుకున్న బండి మళ్ళీ ఈరోజు వస్తుంది అది ఎట్టు కుదురుతుంది వేబిల్ జిరాక్స్ చేసి కలర్ జిరాక్స్ చేసి ఒక వేబిల్ మీద ఇన్నిసార్లు ఇసుకేస్తున్నారు నేను అందరూ వెనకాల ఎవరున్నారు ఒకసారి మీరు చూడాలని చెప్పారు ఇంకో పక్కన మంత్రులు నాయకులు అందరూ మాడతారు వరద వచ్చింది ఇసుక దొరకదు ఏదో కొత్తగా మంది వీళ్ళేదో తెలుసుకున్నట్టు కనిపెట్టినట్టు నేను ఇక్కడ ఒకటి అడుగుతున్నా వరద అనేది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందండి భారతదేశంలో కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది తమిళనాడులో ఉంది కానీ ఎక్కడ ఇసుక కొరత అనేది లేదు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరత వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అక్కడ చదివా మనం లేదు ఈరోజు ఆంధ్ర ఇసుక ఏదైతే ఈ దళారులు వైకాపా దళారులు తీస్తున్నారో అది అటు పక్కన చెన్నై కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి బెంగళూరులో దొరికే పరిస్థితి సాక్ష్యాధారాలన్నీ కూడా మా దగ్గర మేము ముందు పెడతాం ప్రజలు ముందు పెడతాం మేము ఇవన్నీ అంటే ఇక్కడ సామాన్య ప్రజలకి ఇక్కడ ఎవరికి దొరకట్లేదు ఇసుక కానీ ఆంధ్ర రాష్ట్ర ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఏంటో నాకు అర్థం అవుతుంది ఈ విషయం మీద ఒక ప్రెస్ మీట్లో ఐ థింక్ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఒక ప్రెస్ మీట్లో మన సంబంధించిన శాఖ మంత్రి గారిని అడిగితే ఆయన భవన నిర్మాణ కార్మికుల్ని ఎగతాళి చేస్తూ
వాళ్ళు తెలియదా ఇసుక దొరకదని, అది ఎప్పుడెందుకు పనులు పెట్టుకున్నారు అని భవన నిర్మాణ కార్మికులమైన ఎదురుదాడి చేస్తున్నారు. ఏమే ఆశ్చర్యమయ్య, అంటే వాస్తవాలకు ఎంత దూరంగా ఈ ప్రభుత్వం ఉందనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే రివ్యూ పెట్టారు, తొందరలోనే సమస్య పరిష్కారం అవుతుందిలే అని చెప్తున్నాడు ఆయన. ఎంత తేలిక తీసుకున్నారు, ఇప్పటికీ 37 మంది ఆత్మహత్య చేసుకున్నారండి, 37 ప్లస్ ఒకటి. ఒకటి ఏంటంటే గుంటూరులో జరిగింది, నేను ఇక్కడ హాస్పిటల్కి వెళ్ళొచ్చినా తెలుసుకున్నాను. ఇంకో భవన నిర్మాణ కార్మికుడు గుంటూరులో ఆత్మహత్య చేసుకున్నాడు, కంపట్లేదా? ఏమైంది ప్రభుత్వానికి? చీమగొట్టినట్టు కూడా లేదు, ఇంతమంది చనిపోతున్నారు. దానిపైగా మేము పోరాడితే ఎగతాళి చేస్తున్నారు మమ్మల్ని, దీనికోసం చేశారు దానికోసం చేశారు. వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించారు, ఇదే మీ కొడుకు ఆత్మహత్య చేసుకుంటే, మీ నాన్నగారు ఆత్మహత్య చేసుకుంటే మీకు ఎలా ఉండేది అని అడుగుతున్నా. మీరే చూశారు ఈరోజు మన వీరబాబు గారి భార్య దుర్గా ఎంత స్పష్టంగా చెప్పింది, ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే ఆ కుటుంబం కొడుక్కి ఉన్న సైకిల్ని అమ్ముకుని ఆ డబ్బులు తీసుకుని అద్దుగట్టింది. అంటే ఎలాంటి పరిస్థితి తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం? ఎక్కడికి వెళ్ళినా ఇసుక కొరత, ఇసుక కొరత, ఇసుక కొరత. చాలా నేను అగతా వింతకుని ఎప్పుడు వినలేదు ఇంత సమస్యలు ఏంటి. ప్రభుత్వం అటుకే స్పందించట్లా. వారోత్సవాలు అన్నారు, ఏమైందో నాకు తెలియదు. వారోత్సవాలని మాటలు మాడతారు కానీ ఎక్కడ ఇసుక దొరకదు. దీనికి కారణం ఒకటే, ఈ నూతన ఇసుక విధానం వైకాపా దళారు. మామూలుగా కాదు, పందికొక్కల్లాగా తింటున్నారు రాష్ట్రం. ఏది దొరికితే అది, ఇసుక ఏమి మద్యమేమి, ఏది దొరికితే అది. దొరికిందేరా అని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఇష్టరాజ్యంగా తయారైంది ఈ ప్రభుత్వం. నేను ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తరఫున భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలబడి వాళ్ళ తరఫున మేమందరం పోరాడడానికి ప్రస్తుతం జరిగింది. దాంట్లో ప్రధానంగా మాకు 3 డిమాండ్లు ఉన్నాయి. మొదటిది, ఏదైతే భవన నిర్మాణ కార్మికులకి పని లేక గత 5 నెలల నుంచి ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళందరూ ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున, నెలకి 10,000 రూపాయల చొప్పున ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అంటే 50,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం పైన. ఇంకో పక్కన ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో, అది ప్రభుత్వ హత్యగా పరిగణించి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది. మూడోది, ఉచిత ఇసుక విధానం ఏదైతే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో ఉచిత ఇసుక విధానం ఏదైతే అమలు చేసాం, ఆ విధానం అమలు చేయాలనేదే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ డిమాండ్. దాంట్లో బాగా మీరు చూస్తే ఇది ఈరోజు కాదు మేము పోరాడేది, గత 3 నెలల నుంచి ఈ సమస్య మీద మేము పోరాడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని అనేక కార్యక్రమాలు చేశాం. గతంలో నియోజకవర్గ స్థాయిలో కూడా మేము ధర్నాలు ఏర్పాటు చేశాం, తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయిలో కూడా ధర్నాలు ఏర్పాటు చేశాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వైజాగ్లో లాంగ్ మార్చ్ చేసినప్పుడు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలిపాం. అంతేకాకుండా మా ఇద్దరు నాయకులు కూడా వెళ్తాం కూడా జరిగింది. ఈ సమస్య అతి తొందరలో పరిష్కారం అవ్వాలి, శాశ్వతమైన పరిష్కారం రావాలి. అహర్నిశలు ఈ సమస్యపై తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది, ఈ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తాం. ఇంకా తొందరలో ఇంకా శాసనసభ శాసనమండలి కూడా సమావేశాలు ఉంటాయి, దాంట్లో భాగంగా ఎటువంటి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. భవన నిర్మాణ కార్మికులకి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ